శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండల పరిధిలో అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ నివాస్ పర్యటించారు. కరోనా బారిన పడిన వారి గురించి ఆరోగ్య బృందం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆర్డీఓ కుమార్, డిఎంహెచ్ఓ చిన్నసాయ, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ నడుపుతున్నాము. ఇదే కోవిడ్ కేర్ సెంటర్ దాదాపు ఇది ఒక రోజు నడపట్లేదు తెలుసు. లాస్ట్ 3 నెలల నుంచి నడుపుతా ఉన్నాం. ఒకటి అందరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి అక్కడ కోవిడ్ కేర్ సెంటర్లో ఈవెన్ వాళ్ళ అందరూ కూడా ఇండివిజువల్ టాయిలెట్లు, అదే రకంగా వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ వైద్యం కూడా ఇవ్వమని కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా అట్లే మనం చేస్తూ ఉన్నాం. ఏమిటంటే ఒకటి పబ్లిక్ అక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఒక కోవిడ్ కేర్ సెంటర్లో ఎవరైనా ఒక మనిషిని అక్కడ పంపి చేసి ఒకటి వాళ్ళకి ఒకటి ఇది చేయాలంటే, ఈవెన్ పుట్టి ఇవ్వాలంటే, అదే రకంగా వాళ్ళకి ఈవెన్ మనం శానిటేషన్ చేయాలంటే కూడా నార్మల్ టైంలో చేయడం కన్నా నవ్ ఇట్ ఇస్ ఆల్వేస్ ఇట్ ఇస్ టఫ్. సో దే షుడ్ అండర్స్టాండ్ ద ఎఫర్ట్స్ పుట్ అప్ అయితే అడ్మినిస్ట్రేషన్ నార్మల్ టైంలో ఒక టైం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటే, ఈ రోజు పేషెంట్ వాళ్ళు ఉన్నటువంటి పని చేసిన వాళ్ళని కన్విన్స్ చేసుకుని పంపించాల్సిన అవసరం ఉంది. అది అందరూ అర్థం చేసుకోవాలి. మేము అక్కడ వచ్చేస్తాం కాబట్టి మేము మాకు ఇక్కడ వాళ్ళు ఇది చేయడం అని చెప్పి చెప్పడం అనేది తప్పు. రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎంత చేస్తున్నామని చెప్పి ఈరోజు ఎంత మనం ఇది చేసుకుంటున్నాం, అక్కడ వచ్చి ఇక్కడ పనిచేయడానికి కొంతమంది సిద్ధపడే పరిస్థితి ఉంది. అది అర్థం చేసుకోవాలి. అది మనం ఇది చేసుకుంటే ఓవర్కమ్ చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మెరుగైన సదుపాయాలు ఇవ్వడానికి చెప్తున్నాము. క్వారంటైన్ ఎక్కడైనా కోవిడ్ కేర్ సెంటర్లో ఫుడ్ కనుక ఏవైతే బెస్ట్ ఫుడ్ ఇవ్వచ్చో ఆ బెస్ట్ ఫుడ్ ఇస్తున్నాం. అదేవిధంగా జిమ్స్ హాస్పిటల్ కానీ ఏవైతే ఉన్నాయో ఫుడ్ కోసం ప్రత్యేకమైన ఒక అధికారి నియమించి ఆయన టెస్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు ఫుడ్ క్వాలిటీ టెస్ట్ చేసి పంపిస్తున్నారు. టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా టాయిలెట్స్ మనం ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలతో సహా దాన్ని వెరిఫై చేస్తాం. ఇవి ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దీనిలో వాళ్ళు సహకరించడానికి ఏదైనా చేసుకోవాలని చూస్తున్నారు. కొన్ని ఎవరైతే కోవిడ్ కేర్ సెంటర్ బాగుంటుందో వాళ్ళు వాలంటీర్ చేస్తున్నారు. ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ ప్రమేసెస్ క్లీన్ చేయాలి, వాళ్ళు దానికి వాళ్ళే ఈరోజు వాలంటీర్గా వస్తున్నారు. అటువంటి మనం ముందుకు వస్తే డెఫినెట్గా మేము వాళ్ళ సహాయం చేసుకుంటాం అన్నమాట. అటువంటి కంప్లైంట్ ఓకే.